హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీయాశైలం అండ్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను రివ్యూ బోయే సినిమా కింగ్ నాగార్జున, అల్లర్ నరేష్, రాజ్ తరుణ్లు కలిసి నటించిన నా సామిరంగ మూవీ గురించి. అండ్ ముందే చెప్తున్నా, ఇది కంప్లీట్ నాన్ స్పాయిలర్గా ఉంటుంది, కనుక బేసిక్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కోసం చూస్తుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీయాశైలంలో జాయిన్ అయిపోండి. ఛానల్ యొక్క లింక్స్ అయితే కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేసిన ఒకసారి చూడండి. ఇక సుత్తి సోది లేకుండా ఒక్క మాటలో మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఇట్స్ డీసెంట్, పర్లేదు, బాగానే ఉందనిపించింది. నాకైతే నచ్చింది. మరీ బంగారు రాజు లాంటి సినిమాలు పండక్కి ఆడేసాయి మనం చూసేసాము. ఈసారి కూడా అలానే ఏదో అన్నట్లు తీస్తాడు అనుకుంటే కాస్త కొత్తగానే ట్రై చేశారు. మూవీలో మాస్ యాక్షన్ ఉంటుంది, క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. మరీ బంగారు రాజు టైప్లో క్రింజ్ అయితే లేదు. సో నాకు ఓకే అనిపించింది. సినిమాలో ముగ్గురు హీరోలు, మూడు క్యారెక్టర్లు, మూడు కథలు అన్నింటినీ పెర్ఫెక్ట్గా కుదిర్చారు. మధ్యలో లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. అండ్ స్టోరీ 80s 90s జరగడం, ముగ్గురు ప్రాణ స్నేహితుల కథ కావడంతో ఈజీగా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ ఫైట్స్తో ఉండి యావరేజ్ అన్నట్లుగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో రాజ్ తరుణ్ ఎంట్రీ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అల్లర్ నరేష్, నాగార్జునుల మధ్య బాండింగ్ బాగా కుదిరింది. అండ్ నాగార్జున, అసికా, రంగనాథుల మధ్య లవ్ రొమాన్స్ కూడా చక్కగానే ఉందనిపించింది. మూవీ అంతా సరదాగా ఫ్రెండ్షిప్ లవ్ యాక్షన్ అల్లర్ నరేష్ కామెడీతో బాగానే సాగింది. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం చాలా ఎమోషనల్గా ఉండి ఏడిపించేస్తుంది. క్లైమాక్స్ కూడా ఇంప్రెసివ్గానే ఉండి బాగానే ఎండ్ చేశారు. ఓవరాల్గా మూవీ బేభత్సం బ్లాక్ బస్టర్ అని అనను కానీ పర్లేదు, ఒకసారి ఫ్యామిలీతో చూసేలా ఉందని మాత్రం చెప్పగలను. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ బాగానే చేశారు, బట్ నాగార్జున నరేష్లకు ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎడిటింగ్, ఇంకా సినిమాటోగ్రఫీ, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఏది కూడా వంగ చెప్పడానికి ఏం లేదు. 2 hours 30 minutes లెంత్ ఉన్న ఈ మూవీ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్గా ఉంది. సో హ్యాపీగా చూసేయొచ్చు. ఇక మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత వృత్తినా అంటే ఎస్, వృత్తినే అని చెప్పొచ్చు. కాకపోతే పండగకి వేరే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇక వెళ్లే ముందు మీరు కనుక తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కోసం చూస్తుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్లో ఛానల్ లింక్ అయితే పేస్ట్ చేశాను, ఒకసారి చూడండి. వెళ్లే ముందు మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.